ఈ నెల 22న పుట్టపర్తికి రాష్ట్రపతి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ సెంటర్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొనున్న ద్రౌపది ముర్ము. వైఎస్ఆర్సీపీ పాలనలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు, బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన లభించిందన్న నేతలు, అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందని వెల్లడి. సామాజిక న్యాయం నినాదం కాదు, జగనన్న విధానం. తోడేళ్ల గుంపు అబద్ధపు హామీలను నమ్మవద్దన్న మంత్రి ఆదిమూలపు. శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాల్లో బస్ యాత్రపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష. సామాజిక న్యాయం జరిగిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. పేదలకు ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి బుగ్గన ఆదేశం. స్కోచ్ గ్రూప్ జాతీయ సమ్మిట్లో ఏపీకి 3 అవార్డులు. వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ చేయుత మహిళా మాటలకు బహుమతులు. ఏపీలో అమల్లోకి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం. వివిధ రకాల భూరికార్డుల స్థానంలో ఇక ఒకే ఒక టైటిల్ రిజిస్టర్. తుది దశకు వెలుగొండ టనల్ ప్రాజెక్ట్ పనులు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు. 400 కోట్లతో కృష్ణానదిలో రీచైనింగ్ వాల్ కట్టిన ఘనత సీఎం జగన్దే. అమరావతి పేరుతో విజయవాడను బాబు నాశనం చేశారని వెల్లంపల్లి ఫైర్. టీడీపీ జనసేన ఫెయిల్యూర్ సిద్ధాంతాలతో ఉన్నాయి. సీఎం జగన్పై పోటీ చేసే సత్తా ఏ పార్టీకి లేదన్న మల్లాది విష్ణు. రాజంపేటలో ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే మేడ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశం. చంద్రబాబు సొంత లాభం లేనిదే ఏ పని చేసేవాడు కాదు. గ్రామ స్వరాజ్యాన్ని జగన్ సచివాలయాల ద్వారా తెచ్చారన్న ఎమ్మెల్యే తోపుదుర్తి. కాకినాడ నగరంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన చిత్తవడం ఖాయమన్న ఎమ్మెల్యే ద్వారంపూడి. స్కిల్స్ స్కామ్లో కీలక పరిణామం. అప్రూవర్గా మారేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రకాంత్ పిటిషన్. ఈ స్కామ్లో A13గా ఉన్న నిందితుడు. గుంటూరు జిల్లా జాగర్లమూడి ప్రభుత్వ పాఠశాలలో అంబటి సందడి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ క్రికెటర్ ఏపీ విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొచ్చారంటూ ప్రశంసలు. తెలంగాణలో విస్తృతంగా ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం. హామీలు విమర్శలతో హోరెత్తిస్తున్న అగ్రనేతలు. 60 ఏళ్లలో కాంగ్రెస్ మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. 10 ఏళ్లలో తెలంగాణను అన్నపూర్ణగా మార్చేశామన్న సీఎం కేసీఆర్. బీజేపీ అధికారంలోకి వస్తే 2.5 లక్షల ఉద్యోగాలు. కేసీఆర్ తెలంగాణ యువతను మోసం చేశారన్న అమిత్ షా. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. తెర ముందొకటి, తెర వెనుక మరొకటి జరుగుతున్నాయన్న విజయశాంతి. ఇవాళ తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నారాయణపేట చేవెలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న నడ్డా. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రియాంక వాద్రా. ఖానాపూర్, అసిఫాబాద్లో ఎన్నికల ప్రచారం. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా. యువత, మహిళలు, విద్యా వైద్యానికి ప్రాధాన్యమిస్తూ హామీలు. తెలంగాణలో విస్తృతంగా కొనసాగుతున్న ఎన్నికల తనిఖీలు. ఇప్పటి వరకు 600 కోట్లు విలువైన సొత్తు సీజ్. 214 కోట్ల రూపాయల నగదు స్వాధీనం. తమిళనాడులో గవర్నర్ తీరును ఖండిస్తూ డీఎంకే ప్రభుత్వం తీర్మానం. 10 బిల్లులు వెనక్కి పంపడాన్ని తప్పుపట్టిన సీఎం స్టాలిన్. ఉత్తరకాశీ సొరంగంలో చురుగ్గా సహాయక చర్యలు. 24 మీటర్లకు చేరిన శిథిలాల తొలచివేత ప్రక్రియ. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న ఆలయం. ఓపెన్ ఏఐ నాయకత్వంలో కీలక మార్పులు. సీఈఓగా చాట్ జీపీటీ సృష్టికర్త ఆల్ట్మాన్ తొలగింపు. అనంతరం కోఫౌండర్ గ్రేగ్ బ్రోక్మెన్ రాజీనామా. అహ్మదాబాద్లో ఆఖరి ఘట్టం. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ ను సన్మానించనున్న బీసీసీఐ. దేశవ్యాప్తంగా వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్. టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్. రోహిత్ సేన విజయం సాధిస్తుందని ఆశాభావం.